తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం గరుడ పురాణం శివాజీ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఆ యదవ ఢిల్లీలో చాలా అసభ్యంగా మాట్లాడాడు. ఒక పవన్ కళ్యాణ్నే కాదు, చదువు లేని వారు రాజకీయాల్లో రాకూడదు, చదువు లేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు, చదువు లేని వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు అని ఇన్ని రకాలుగా మాట్లాడాడు. అతని యొక్క అహంకారం ఏంటి? వాడు ఏం చదువుకున్నాడు? వాడు పెద్ద చదువుకుని పెద్ద చదువా? వాడు పవన్ కళ్యాణ్ని 9వ తరగతి అన్నాడు. పవన్ కళ్యాణ్ 9 చదివాడా? ఆయన ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ పర్సన్. అది ఎంతవరకు అంతవరకు ఆయన ప్రతిసారి చెప్పుకుంటున్నాడు. మేధావులందరూ ఆయన పార్టీలు ఇచ్చినప్పుడు నేను చదువుకున్న తక్కువే, నాకన్నా మీరంతా గొప్పవాళ్ళు, నేను మీలాగా పిహెచ్డి చేయాలనుకున్నాను, నేను పిహెచ్డి చేయలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. అంత గొప్ప వ్యక్తులు ఆయన కోసం తప్పించి ఆయన పార్టీలో చేరుతుంటే ఏమైపోయేవారని? కళ్ళు ఏమైపోయినా శివాజీ, కళ్ళు దొబ్బినాయా చెవులు దొబ్బినాయా నీకేమన్నాను? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? చదువుకోకుండా చదువులేని వాళ్ళు పనికిరారా రాజకీయాలకి? ఎవరు చెప్పారా నీకు అసలుకి? టంగుటూరు అంజయ్య గారు ఎవర్రా? ఆర్ అనాల అంజయ్య గారు అని పేరు ఆయనకి. ఒక ఆల్యూమినియం ఫ్యాక్టరీలో కూలి అంజయ్య గారు. ఆయన ఇప్పుడు ఈ చిత్త ఈ 13 జిల్లాల చీఫ్ మినిస్టర్, మీ చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన, మొత్తం సమైక్య ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యాడు టంగుటూరు అంజయ్య గారు. ఆర్ అనాల కూలి వ్యక్తి తెలుసుకో. మళ్ళా దేశం మొత్తం మీద కార్మిక మంత్రి గారు, దట్ ఈజ్ ఇస్ క్యాలిబర్. మనిషికి కావాల్సింది సమర్థత, సమర్థనీయత, నాయకత్వ లక్షణం అది ఉండాలి. చదువు కాదురా గూట్లే తెలుసుకో. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు సారీ సోదరులారా, ఎవరన్నా అంటే పెద్దవారు అంటారు కనుక ఈ సామెత చెప్తున్నాను. చాకలి సోదరులందరికీ నా యొక్క క్షమాపణలు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు చదువుకున్న ఎదవకన్నా చాకలుడు నయమని. సారీ చాకలి సోదరులారా, నన్ను క్షమించండి, మాట అంటున్నందుకు. కానీ ఇది తప్పదు. ఆ ఎదవ కోసం, ఆ శివాజీ ఎదవ కోసం ఈ మాట నేను అనాల్సి వస్తుంది. చదువుకున్న ఎదవ కన్నా చాకలుడు నయమని పెద్దలు చెప్పారు. ఎదవ మొత్తం ఎంతమంది ఇళ్ళల్లో బట్టలు తీసుకెళ్ళినా మళ్ళా ఉతికి ఎవరి బట్టలు వాళ్ళకి ఇస్తారు? లెక్క సరిగ్గా ఉంటుంది, అది వాళ్ళ గొప్పతనం. చదువు అక్కర్లేదురా దీనికి, ఒరే గూట్లే ఎదవా, చదువు కావాలా నీకు? అంత చదువు లేని వాళ్ళు అంత అసమర్థులుగా ఉంటావా? చదువు లేని వాళ్ళు రాజకీయాలు రాకూడదా? చదువు కాదురా ముఖ్యం, ఎక్కడ పని చేయాలనే ఒక తపన, ఏదో సమాజానికి సేవ చేయాలనే ఒక ఆలోచన, ఏదో సమాజానికి ఉపయోగపడాలని ఒక ఆతృత ఇది ఉండాలి. మనిషి ఏ మనిషికైనా సరే ఒక కష్టపడి పని చేయాలని, ఒక సమాజానికి సేవ చేయాలని ఒక తాపత్రయం ఉండాలి. అది ముఖ్యం. అంతేగాని చదువు ఒకటే కాదు పరమార్థం. చదువుకుని ఎదవల కన్నా చదువులేని ఎంతో మంచి పనులు చేశారు. ఒకసారి చరిత్ర తెలుసుకో. ఏదో పక్కన చంద్రబాబు పక్కన కూర్చొని, రాహుల్ గాంధీ పక్కనున్నాడు, మన్మోహన్ సింగ్ పక్కనున్నాడని ఓ రెచ్చిపోయి మాట్లాడావు. అవునులే, ఎందుకు మాట్లాడతావు? ఎందుకంటే రేపు పొద్దున నీ గరుడ పురాణం కేసు బయటకు వస్తుంది. ఎన్ఐఏకి అప్పు చెప్పారు కనుక నేను తీసుకెళ్లి జైల్లో బొక్కలు వేయడం గ్యారంటీ, నీ బొక్కలు ఇరగొట్టడం గ్యారంటీ. మొత్తం నీ గరుడ పురాణం ఏంటి? నీ గరుడ పురాణాన్ని చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పించాడా, లేకపోతే లోకేష్ చెప్పించాడా? ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు చేయించారని బయటకు వస్తాయి. అప్పు తెలుస్తుంది నీ బతికేంటో. ఇంత దారుణంగా మాట్లాడతావా పవన్ కళ్యాణ్? అసలు ఏంట్రా నీ అవ్వ మీరు చేసేది? ఏంట్రా మీరు చేసేది ప్రత్యేక హోదా? అసలు ప్రత్యేక హోదా మర్చిపోయారు కదరా మీరు. అసలుకి 2014 అధికారం చేపట్టి మీరు ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? పవన్ కళ్యాణ్ ప్రతిసారి అడిగితే చంద్రబాబు నాయుడు ఇదిగో అని 2 సంవత్సరాలు తాత్పర్యం చేశాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఇది పద్ధతి కాదని తిరుపతి సభలో ప్రత్యేక హోదా కావాలి, వీళ్ళు ఎవరు మాట్లాడలేదని బీజేపీని తెలుగుదేశాలు ఇద్దరిని విమర్శించాడు. నెక్స్ట్ సభ కాకినాడలో పెడతాను అన్నాడు.
ఈ లోపల అప్పుడు నీకు నీ నువ్వు నువ్వు అప్పుడు బీజేపీ పార్టీ మెంబర్ కదా, నువ్వు నువ్వు ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి లాగులు తడిసిపోయినాయి. లాగులు తడిసిపోయి పవన్ కళ్యాణ్ మంచి తిరుపతి సభలో బాగా పేరు సంపాదించుకున్నాడు. నెక్స్ట్ కాకినాడ సభ పెడతాడు. ఈ కాకినాడ సభ పెడితే ఎలా, ఈ సభ పెట్టే లోపల మనం ఏదైనా చేయాలి అని ఈ తెలుగుదేశం వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వెంకయ్య నాయుడు, జైట్లీ, చంద్రబాబు నాయుడు బుర్రలు పగలగొట్టుకుని ఏం చేద్దాం ఏం చేద్దాం. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 9 కాకినాడ మీటింగ్ అన్నాడు. అంతే, 8 అర్ధరాత్రిల్లా ప్రత్యేక ప్యాకేజీ బయటకు వచ్చింది. అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో మీటింగు, ప్రెస్ మీటింగు, ఇక్కడ ప్రత్యేక ప్రకటించగానే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ప్రెస్ మీటింగు. ప్రెస్ మీట్ ఏం చెప్పారు మీరు? ప్రెస్ మీట్ ఏం చెప్పారు మీరు? ధన్యవాదాలండి భారతీయ జనతా పార్టీకి అన్నారు. సంతోషం అయిపోయింది. తర్వాత ఏం చెప్పారు కాకినాడ ప్రత్యేక కాకినాడ సభలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? అది ప్రత్యేక ప్యాకేజీ కాదు, అవి పాచిపోయిన లడ్డూలు అన్నాడు. మీరేమన్నారు పాచిపోయిన లడ్డూలు అంటే అది మాకు చాలా ముఖ్యం, పవన్ కళ్యాణ్ పిల్లవాడు, పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఈ తెలుగు చేతలందరం తొత్తులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే చాలా అసహ్యంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి. ఒక్కసారి ఆ వీడియోలు ఆ పేపర్ కటింగ్ తీసుకుని చూడాలి. అప్పుడు మీరు అంతా ఎక్కడికి వెళ్ళారు? మీ చంద్రబాబు దొంగ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రత్యేక హోదా తరగతి హోదా కావాలి, తిరుపతి సభలో ఎత్తకపోతే, కాకినాడ సభ పెడతాను అనకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దాన్ని భారతీయ జనతా పార్టీ తాకట్టు పెట్టి నోరు మూసి కూర్చునే వాళ్ళు. ఎందుకంటే మీ కేసుల కోసం, మీ యొక్క మనుగడ కోసం, మీ కాంట్రాక్టుల కోసం చేసే పని అదే. మీరు పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఎత్తాడే కనుకే ప్రత్యేక తర్వాత హోదా లైవ్లో ఉంది. అది కాకినాడ సభలో అడుగుతాడనే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు మీరు. అది తెలుసుకొని తెలుగు ప్రజలారా, ఒక్కసారి గ్రహించిన తెలుగు ప్రజలారా, ఈ ప్రత్యేక తర్వాత హోదా అనేది సాధించేది, సాధించగలిగేది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. దయచేసి మీరు గ్రహించండి. చంద్రబాబు నాయుడు దొంగదేశం నమ్మమాకండి. ఎవరు కావాలండి ఇవి? ఉన్నంతకాలం వాళ్ళ పక్కన కాగాడు, మరిగాడు, పక్కలో పడుకున్నాడు, ఒకే కాంచు తిన్నారు, శుభ్రంగా తిన్నారు, 7-4 సంవత్సరాలు శుభ్రంగా తిని ఇద్దరు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ ఇద్దరు మంత్రులు, అక్కడ సెంట్రల్ ఇద్దరు మంత్రులు హాయిగా హ్యాపీగా గడిపి ప్రశాంతంగా కూర్చున్నారు. ఇప్పుడు ఈ శివాజీ అనేవాడు మాట్లాడతాడు, నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఈ తొత్తు ఛానల్స్, ఎల్లో మీడియా వీళ్ళు అడుగుతారు ఎందుకు మాట్లాడరు, మీరు ఎందుకు మాట్లాడరు అంటే నువ్వు మాట్లాడమంటేనే మాట్లాడాలి, అంటే నువ్వు చెప్తేనే మేము లెటర్కి వెళ్ళాలి, నువ్వు చెప్తేనే మేము భోజనం చేయాలి, ఇదేనా నువ్వు చెప్పేది తెలుగు మీడియా వాళ్ళు? ఇదేరా మీరు చేసే పని? తొత్తుల్లారా, ఎందుకురా మీ జన్మ? ఛీ, మీతో ఒక జన్మేనా? యాదవల్లారా, ఏం పుట్టారు, ఎలా పుట్టారు అసలు మీరు? అసలు ఇంత కూడా ఇంగ్లీష్ జ్ఞానం లేకుండాను. కాస్త న్యాయం, ధర్మం ఒక్కసారి గ్రహించండి. చూస్తున్నాను మీ అందరికీ, మీరు కానీ మారకపోతే కనకదుర్గమ్మ వారు, నేను చెప్తున్నా వారు రథసప్తమి ఈరోజు చెప్తున్న సాక్షి, కనకదుర్గమ్మ సాక్షిగా మిమ్మల్ని క్షమించింది మహాతల్లి, అది తెలుసుకోండి. ఇప్పటికైనా మారండి, మంచి మంచిగా చెప్పండి, నిజం చెప్పండి, తప్పు లేదు అందులో. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ఊరుకు వదిలిపెట్టద్దు, జగన్మోహన్ తప్పు చేసినా వదిలిపెట్టద్దు, చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వదిలిపెట్టద్దు. అది మీరు చేయాల్సిన పని. ఎల్లో మీడియా అంటే అది, మీరు వంత పాడతారా? మీరు అంటే మీరు పాడమంటే పాడాలి, నవ్వమంటే నవ్వాలి, అదేనా? ఆ రోజు ఏమయ్యారా మీరంతా ఛానల్స్ అందరూ? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసమే రామకృష్ణ బీచ్లో బ్రహ్మాండంగా కవాతు చేశాడు. ఒక్క ఎదో చూపించాడు దాన్ని, ఒక్క మీ ఛానల్స్లో ఒక హైలైట్ చేశారు దాన్ని. మీరు ధవలేశం బ్యారేజ్ మీద అంత పెద్ద కవాతు చేస్తే మీరు హైలైట్ చేశారా? అది తెలుగువాడి ప్రజల యొక్క గొప్పతనం చాటగాలి. అది చూపించాలి మీరు, అది చేయరు. దొంగ దీక్షమా చూపిస్తారు, ఆయన చేసినప్పుడు మేము చేయాలా? ఏం మాట్లాడతారండి అసలు మీరు? సిగ్గు శరం ఏమీ లేదు అసలు మీకు. చిచ్చి, మీది ఒక బతుకు, చీ, నవ్వు నవ్వు నవ్వుకోవాలి, ఏడవాలి, అర్థం కావట్లేదు. ఏమి తెలుగు ప్రజలారా, మీ అందరికీ నా విన్నపం, ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఈ ప్రత్యేక హోదా నిలబడిందంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆయన అడుగుతాడని తెలిసిన తర్వాత ఇది వచ్చింది, లేకపోతే ఈ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అసలు దీన్ని సజీవంగా భూస్థాపన అయిపోయేది జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయరు. మీకు ఏదైనా కావాలంటే చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం. మీరు నమ్మండి, పవన్ కళ్యాణ్ నమ్మండి, దయచేసి మీరు కనకదుర్గమ్మ వారిని నమ్మండి, తిరుపతి వెంకటేశ్వర నమ్మండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాడు. గాజు గ్లాస్ గుర్తుకేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి. మీరు అనుకున్నట్లు ఆంధ్ర దేశం చక్కగా సుభిక్షంగా ఉంటుంది,
అది నా యొక్క ఉద్దేశం, నమ్మకం. నేను నమ్ముతున్నా, మీరు కూడా నమ్మండి దయచేసి. ఎటువంటి దురుద్దేశాలు లేవు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఆయన మహానుభావుడు, కారణజన్ముడు. పవన్ కళ్యాణ్ గారు కారణజన్ముడు, మహానుభావుడు. మీరు నమ్మండి, ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడు. కనుక ఈ యొక్క శివాజీ వాళ్ళు మాట్లాడే మాటలు, ఈ దొంగ దేశాలు అని ఉట్టి మాటలు, ఎల్లో మీడియా, మనకు పేపర్ లేకపోవచ్చు, మీడియా లేకపోవచ్చు, కానీ మనకి మనమే అంటుంటాడుగా పవన్ కళ్యాణ్ గారు, మీరే నా యొక్క వాట్సాప్లు, ఫేస్బుక్లని. అలాగే మనం ముందుకెళ్దాం, ముందు ముందు దూసుకుపోతూ మన గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దాం. తెలుగు ప్రజలారా, మీరు ఇప్పటికైనా తెలుసుకొని పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు అంటే ఏంటి తెలుసుకోండి. తెలుసుకొని ఈ ముగ్గురులో ఎవరు మంచివాళ్ళు, ఎవరు మనకు చేస్తారని తెలుసుకొని వారు ఓటేయాల్సిందిగా నా ప్రార్థన. మన్నవి విన్నవి మీ అందరికీ నా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలు కలుసుకుంటాను. అందరికీ సెలవు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.